పట్టభద్రుల ఎన్నికల్లో టీడీపీ గెలుపు ప్రజా విజయమని వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ గెలిచే అవకాశం లేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ పని అయిపోయిందని ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ గెలిచే పరిస్థితి లేదన్నారు తెలుగుదేశం పార్టీకి ఘన విజయం సాధించి పెట్టారు దీనికి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని ఎవరైతే ఇందులో భాగస్వాములైనటువంటి గ్రాడ్యుయేట్స్ అందర్నీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత మరొకసారి పార్టీ పైన నమ్మకం అదే మరిగా ప్రభుత్వం పైన వ్యతిరేకత చాలా స్పష్టంగా కనబడింది ఇది ఒక ప్రజా విజయం ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతే కాదు టీడీపీ పైన నమ్మకం విశ్వాసాన్ని కూడా చాటారు ఈ విజయం రాష్ట్రంలో ఈ ఎన్నికల్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా పేద ప్రజలందరికీ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ ప్రజా తీర్పుని ఒక తిరుగుబాటుగా చూడాలి రాష్ట్రం ఏం నష్టపోయిందో ప్రజలు గమనించారు తమకు ఏం కావాలో ఓట్ల ద్వారా చెప్పారు చైతన్యంతో బాధ్యతతో ధైర్యంతో వచ్చి ఓట్లేశారు నేను ఐ యామ్ యూజింగ్ దిస్ బోర్డ్ ధైర్యంతో వచ్చి ఓట్లేశారు ఉగాది పంచాంగాన్ని రెండు రోజుల ముందే ప్రజలు ఎన్నికల ద్వారా చెప్పడం జరిగింది అందుకే నేను ఎన్నికలు చూసిన తర్వాత ముందే చెప్పాను జగన్ పని అయిపోయింది మళ్ళీ జగన్ ఎన్నికల్లో గెలిచే పరిస్థితి లేదు దానికి కారణం అతను చేసిన అరాచకం అతను చేసిన విధ్వంసం ఈ రాష్ట్రానికి అతను చేసిన ద్రోహం అందుకే కొన్ని కొన్ని పార్టీలు సిద్ధాంతపరంగా రావు గాలికి వస్తాయి ఆ గాలికి కొట్టుకొని పోతాయి అలాంటి పార్టీ ఇది ప్రజల్ని మోసం చేయడంలో అనునిత్యం నేను చేస్తూనే ఉండగలుగుతాను ప్రజలు మోసపోతూనే ఉంటారు అనే విశ్వాసం ఉండే వ్యక్తి అందుకే తెలుగుదేశం పార్టీది జనబలం అదే సమయంలో జగంది ధనబలం రౌడీజం అదే మరిగా అతను ఎక్కడికక్కడ మ్యానిపులేషన్స్ అవి శాశ్వత కాదు ఈరోజు ఎన్నికల్లో మీరు చూస్తే 4 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఎక్కడ ఒక్క ఎన్నిక కూడా జరగల అన్ని ఎన్నికలు కూడా సెలక్షన్ ఓటర్స్ జాబితా మొదలుకొని ఓటు వేసే వరకు ఎన్ని అవకతవకలు చేయాలనో ఎన్ని అరాచకాలు చేయాలనో ఎన్ని విధాల భయభ్రాంతులు చేయాలనో ఫైనల్గా మనుషుల్ని ఏ విధంగా ఇంకా నేను నా చరిత్రలో 40 సంవత్సరాలుగా నేను చూడనన్ని సన్నివేశాలు 4 సంవత్సరాలు చూశాను చాలా క్రైసిస్ చూశాం కానీ ఇంత దారుణమైన వ్యక్తిని నేను ఎప్పుడు చూసే పని లేదు చూడలేదు వాళ్ళ థియరీ ఏంటంటే పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ నేను ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ పార్ట్నర్స్ ఇన్ క్రైమ్ అతను మామూలు వ్యక్తి ఉంటాడు అతని దగ్గర ఒక చిన్న తప్పు చేపిస్తాడు దానిపైన అతన్ని కాపాడతాడు ఆ క్రైమ్ అయిన తర్వాత ఇంకొంచెం పెద్ద క్రైమ్ చేపిస్తాడు జైలుకుపోతారు జైలుకు పోయిన తర్వాత మళ్ళా ఆ కుటుంబాన్ని కాపాడతారు ఒక ఊర్లో 2 వర్గాల్ని విడదీస్తారు ఒక వర్గం ఈయంతో ఉంటుంది పెద్ద వర్గం ఇంకొక వర్గాన్ని కూడా లొంగ తీసుకుంటాడు దీంతో మొత్తం వాళ్ళ ప్రాంతాన్నంతా కూడా మీరు చూస్తే ప్రజల్ని ఆ క్రైమ్లో నేరాల్లో భాగస్వాములు చేస్తారు ఇప్పుడు అతను ఏమనుకున్నాడంటే రాష్ట్రంలో అధికారుల్ని ప్రజానాయకుల్ని ప్రజల్ని కూడా నేరాలలో ఆయన చేసే నేరాలలో భాగస్వాములు చేస్తున్నాడు ఈ విషయం రాష్ట్రంలో అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అతనికి మొహమాటాలు ఉండవు అతనికి ఒకటే ఉంటుంది అతను ఒక్కడే ఉండాల రాష్ట్రం ఏమైనా పర్వాలేదు 5 కోట్ల మంది ఏమైనా పర్వాలేదు ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళ మీద ఎన్ని విధాల లొంగ తీసుకోవాలని అన్ని విధాల లొంగ తీసుకునే పరిస్థితికి వచ్చారు జగన్ ఒక అహంకారి
అహంకారం అయితే కూడా పర్వాలేదు, ఒక సైకో. సైకోకి అహంకారానికి చాలా ఇది కూడా ఉంది. సైకో ఎప్పుడు అవతల వాళ్ళు బాధ పెడతా ఉంటే, వాళ్ళ బాధ పెట్టి వాళ్ళు బాధపడతా ఉంటే చూసి ఆనందపడడం అతని సైకాలజీ. అదే చేస్తున్నాడు ఈరోజు. ఈ నాలుగు వ్యవస్థలు ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నాయా? మాట్లాడితే అసెంబ్లీలో సస్పెన్షన్లు, మాట్లాడితే ఎమ్మెల్యేల మీద కక్ష, మాట్లాడితే ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కానీ వాళ్ళ ఆస్తులు కానీ ఏ విధంగా లొంగ తీసుకోవాలో అన్ని విధాల లొంగ తీసుకుని నెంబర్ ఆఫ్ కేసెస్ పెట్టి వాళ్ళ మీద ఇచ్చేశారు. అటు అసెంబ్లీ ఇటు కౌన్సిల్ని ఒక ప్రహసనంగా మార్చేశారు. కడానా చైర్మన్ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ లెజిస్లేటివ్ కౌన్సిల్, అక్కడుండే వ్యక్తి పని చేయలేని పరిస్థితి క్రియేట్ చేశారు. బూతులు తిట్టారు ఆ చైర్లో పెట్టి. ఒక పక్క వ్యవస్థ పోయింది, ఇంకొక పక్క సాక్షాత్తు కోర్టుని బ్లాక్మెయిల్ చేసే విధంగా, జడ్జెస్ని బ్లాక్మెయిల్ చేసే విధంగా కడానా న్యాయమూర్తులే సోమోటుగా కేసులు తీసుకొని సోషల్ మీడియాలో వచ్చిన ఆర్టికల్స్ అన్నింటిపైన ఎన్క్వైరీ చేసి చేపించే పరిస్థితికి వచ్చారు సిబిఐ ఎన్క్వైరీలు. ఈరోజు ఈ నాలుగు వ్యవస్థలు ఈ రాష్ట్రంలో ఇదయ్యి జీవో నెంబర్ వన్. ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ లెప్పకు వచ్చారు. ఆంక్షలు అయిన తర్వాత ఎవడు రాష్ట్రంలో మీటింగ్లు పెట్టకూడదు, ఇంకా ఎవడు నిరసన తెలియజేయకూడదు, ఎవడో ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే వీలు లేదు. ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీడియా కావచ్చు, ఎవడైనా సరే తిరగకూడదు ఇంకా. ఆ పరిస్థితి తీసుకొచ్చాడు. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే పాదయాత్ర చేస్తే ఆంక్షలు, రోడ్ షోలు చేస్తే ఆంక్షలు, నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా నాకు పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేస్తే 7 కిలోమీటర్లు నడిచి డెమాన్స్ట్రేట్ చేసి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని నేను ఎక్కడికక్కడ అసర్టైన్ చేసే పరిస్థితికి వచ్చి